హలో, నమస్తే ఆల్ ఆఫ్ యూ. సో నిన్న ఆర్జీవి గారు బరలెక్క మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడడం జరిగింది. సో మర్యాద ఇవ్వకుండా ఊరు పేరు లేని ఒక ఆవిడ అని చెప్పి ప్రస్తావించడం, నిన్న నేను ఒక వీడియో కూడా పెట్టాను, మీరందరూ ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని, ఆ వీడియో ఇక్కడ కార్డులో వస్తుంటుంది, ఈ కార్డులో ఒకసారి మీరు చూడండి. సో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల, నిన్న మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఎమ్మెల్యే కాంటెస్టెంట్, ఒక అమ్మాయి 6,000 ఓట్లు రూపాయలు ఇవ్వకుండా తీసుకున్నటువంటి అమ్మాయి, ఊపించుకున్నటువంటి అమ్మాయి కాబట్టి ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా, ఒక ఇనిషియేషన్గా తీసుకోవాలి తప్ప అలా చులకనగా చూసి బరలక్క అంటే చాలా చీప్గా మాట్లాడుతూ అట్లా ఆమె యొక్క మనసును గాయపరిచినటువంటి ఆర్జీవి గారు, రామ్గోపాల్ వర్మ, నిన్న కూడా చాలా సీరియస్గా కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ సారీ చెప్పకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పినాం. సో ఈరోజు హైదరాబాద్లో ఉమెన్ కమిషన్లో అతని మీద కంప్లైంట్ అయింది, వరంగల్లో పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద కేసు పెట్టడం జరిగింది, కంప్లైంట్ అయింది. రేపు పొద్దున ప్రెస్ మీట్ కూడా ఉంది, దీని మీద ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ మేము చెప్తూ ఉన్నాం, ఖచ్చితంగా నేను కామన్ పీపుల్ని, కామన్ మ్యాన్ని ఏదైతే మీరు చాలా చులకనగా చేసి మాట్లాడారో ఆర్జీవి, నువ్వు ఏదైతే కామన్ మ్యాన్, కామన్ పీపుల్, అందులోనూ ఒక బర్రెలక్క, ఇవాళ అందరూ దేశం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఎంతోమంది యువకులకు రాజకీయాలు రావడానికి ఇంట్రెస్ట్ పెంచినటువంటి అమ్మాయి, ఒక మంచి మూటి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి అమ్మాయిని ఆ విధంగా చులకనగా చేసి బర్రెలక్క అక్క, ఊరు పేరు లేని అమ్మాయి అని మాట్లాడడం నిజంగా తప్పు. ఇప్పటికైనా చెప్తున్నాం, నువ్వు ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఇది ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి, లేదంటే మాత్రం నువ్వు లోపలికి కూడా పోతావు. దీనివల్ల ఉమెన్ కమిషన్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అడ్వకేట్ గారు ఏం మాట్లాడతారు కూడా చూడండి. ఓకే, మీ అందరూ కూడా దీని మీద కామెంట్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సరే, సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు XYZ ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్యలు, కామన్ పీపుల్ని, కామన్ మ్యాన్ని చులకనగా చేసి మాట్లాడితే వాళ్లకు ఖచ్చితంగా సీరియస్గా రిటాలియేషన్ మేము ఇస్తాము. మేమున్నాం ఇవాళ సమాజంలో, బయటికి వచ్చి పనిచేస్తున్నాం సామాన్య పౌరులకు, సామాన్య యువతకు, నిరుద్యోగుల కోసం అండగా నిలబడడానికి. అవుట్ రైట్గా 24/7 అవైలబుల్ ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో మీ అందరి కామెంట్, మీ అందరి లైక్, మీ అందరి షేర్ చాలా అవసరం. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ పనులు మేము చేయాలంటే మీ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారో వినండి. ఈ రోజు మనము డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై మనము ఉమెన్ కమిషన్, స్టేట్ ఉమెన్ కమిషన్ కి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఏమంటారంటే, వ్యూహం మూవీ ఫంక్షన్ రోజు ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రెలక్క బర్రెలను కాస్తా ఉంది, బర్రెలు ఆయనో ఆవిడ మాట వింటున్నారు అందుకే బర్రెలక్క అంటారని డెరివేటరీ స్టేట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇదంతా ఇల్లీగల్. యాక్చువల్ గా దీనికి రియాక్ట్ అయ్యి బరెలక్క మన అన్వర్ గారికి కాల్ చేసి తన బాధను వినిపించుకోవడం జరిగింది. అన్వర్ గారు మళ్ళీ లీగల్ సపోర్ట్ కావాలని మాకు అప్రోచ్ అవడం వల్ల మేము మళ్ళీ ఉమెన్ కమిషన్ కి అయితే ఇమీడియట్ గా మేము కంప్లైంట్ ఫిర్యాదు చేసినాము. దాని మీద వాళ్ళు 100% మన రామ్ గోపాల్ వర్మకి నోటీసులు అనేది మంజూరు చేయగలుగుతారు 100%. ఇది కూడా మళ్ళీ మేము ఈ విషయంలో కూడా బరలకకు అడ్వకేట్స్ తరపున, ఓకే, త్రూ అన్వర్ గారు మేము దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఊరు పేరు లేని అని ఎట్లా, ఏ విధంగా అంటారు బరలకను? అంటే ఏంటి, తల్లిదండ్రి లేరన్నా నీ అభిప్రాయము? తల్లిదండ్రి ఉన్నారు ఇన్ 100% బరలకకి. ఓకే, సపోర్ట్ లేదేమో, ఒక పర్సన్ కి తల్లిదండ్రులు సపోర్ట్ 100% ఉండాలని లేదు, ఎందుకంటే వాళ్ళు మేజర్స్, ఆ మేజర్స్ అయిపోయినాక వాళ్ళ యూనో స్వతంత్ర హక్కు ప్రకారము వాళ్ళు తమ భవిష్యత్తులో తమ తీసుకునే యాక్షన్స్ కూడా తమ మీదనే ఆధారపడి ఉంటాయి. సో ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ, నేను చెప్తున్నా ఇంకోసారి, నువ్వు ఎస్పెషల్లీ 2023 ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన పక్షంలో, నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ ఉమెన్ లీడర్స్ కోసం, మహిళా నాయకురాల కోసం ఎత్తుకున్న పక్షంలో నువ్వు ఈ మహిళలపై, ఈ ఎస్పెషల్ తెలంగాణ ఆడపడుచు మీద ఇలాంటి డెరిగేటరీ స్టేట్మెంట్స్ చేయడం తప్పు, కాలోజీ అన్నారు. ప్రాంతీయేతరుడు నేను అన్యాయం చేస్తే తరిమి కొడతాం, ప్రాంతం వాడు అన్యాయం చేస్తే పాతి పెడతామని అన్నాడు. నువ్వు ఎవరికి పుట్టినావో, ఏడబెట్టినావో తెలియదు, అట్లాంటి నువ్వు ప్రాంతానికి సంబంధించిన వాడివా కాదా, ఇవన్నీ ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పుకొని నువ్వు తెలంగాణ ఆడపడుచులోకి రా. అదర్వైజ్
నీ మీద క్రిమినల్ కేసు లేయడానికి కూడా మేము వెనకాడమని మనవి చేసుకుంటున్నాము. ఇట్లు మీ డాక్టర్ కె రాజేష్ కుమార్, హైకోర్టు అడ్వకేట్.